సేమియా శ్రీకణికి కావాల్సిన పదార్థాలు సేమియా కండెన్సర్ మిల్క్ పంచదార పొడి పెరుగు టూటీ ఫ్రూటీ నెయ్యి డ్రై ఫ్రూట్స్ ముక్కలు సేమియా శ్రీకణికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం సో ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ నాకు ఒక పెనం కావాలి ఓకే డన్ కొంచెం నెయ్యి వేసుకుందాం స్వీటీ వేసేయ్ మా చెల్లి పేరు కూడా స్వీటీ ఏ తెలుసా అవునా అదే అందుకే అలవాటు క్యూట్ ఉంటాం మేము అందుకని అని అనుకుంటారంతే ఇది నడుస్తుంది ఇప్పుడు బాగా సేమియా వేయాలి ఓకే సో ఆంటీకి హెల్ప్ చేస్తుంటావు నువ్వు ఇంట్లో మమ్మీ చేయమని చెప్తూ ఉంటుంది కానీ నువ్వు చేయవు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎట్లాంటివి తినడం ఆహా టైం కి పడుకోవడం అబ్బా టైం కి లేవడం బా ఇంతేనా ఇంకేమైనా హెల్ప్ చేయనయా ఇదిగో అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చూడండి ఎంత హెల్ప్ చేస్తుందంటే మీకు తన పని తను చేసుకుంటుంది అబ్బా కాదు మమ్మీకి ఎక్స్ట్రా పని ఏం చేయకుండా ఉంటే చాలు అంటది అదే అవును అది కరెక్టే మన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు తర్వాత కండెన్స్ మిల్క్ వేస్తాం అన్నమాట ఇది మిక్స్ చేస్తాం కదా ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఏ అయిపోయిందా కాదు కాదు అయిపోయింది అప్పుడే అది అయిపోయేటట్టుంది ఎందుకంత తొందర నేను ఉండగా అబ్బా అయిపోయిందా నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ నాకు తెలుసు నేను వంట చేస్తే ఎవరికి నోరు ఊరిపోతుంది ఆగలేరని కొంచెం వెయిట్ చేయి చిటికలు చూస్తా నాకు ఒక బౌల్ ఇస్తావా ఇదిగో నువ్వు ఏం అడిగినా నేను ఇచ్చేస్తాను ఇది ఫిల్టర్ పెరుగు తెలుసు అంటే వాటర్ తీసేసి పెరుగు అన్నమాట పంచదార పౌడర్ అన్నమాట ఇప్పుడు ఇది మిక్స్ చేసుకో అంటే మనం ఇద్దరం ఒకటే అబ్బా ఇవాళ మీ ఇంటికి కానీ మా ఇంటికి కానీ చుట్టాలు వస్తారు ఓకే సో మిక్సింగ్ అయిపోయింది కదా ఇది మిక్సింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బౌల్స్ తీసుకుందాం ఇది డన్ సర్వింగ్ చేసుకుందాం స్మెల్ చూసావా అదిరిపోయింది కదా టేస్ట్ ఇంకా అదిరిపోయింది ఇది వేసుకున్నాం కదా దీనిపైన వేస్తే అలా మిక్సింగ్ బాగుంటుంది లేయర్స్ అన్నమాట సో ఇప్పుడు లేయర్స్ మా ఇంట్లో ఉండి ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటానన్నమాట అది అందుకని ఇక్కడికి వచ్చింది రెసిపీ అది యాక్చువల్లీ ఏదో చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను తెలీదు గుర్తులేదు మర్చిపోయాను నిన్ను చూసి మర్చిపోయాను చేస్తుందిగా నా మీద అయితే అయింది కానీ ఫస్ట్ నుండి ఎప్పటి నుండో కొట్టేస్తుంది అడుగుదాం 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 అని ఆ ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నావు ఎందుకు కావాలా జాగ్రత్త ఎవరో ఒకరు కొట్టేయగలరు నువ్వే కొట్టేసేటట్టు లేదు నేను చార్మినార్లో తప్ప ఎక్కడ కొట్టను అంటే అక్కడ కొట్టేసింది అనమాట మనకు ఇప్పుడు స్టోరీ దొరికింది అది చెప్పు పాప చార్మినార్లో ఎప్పుడైనా ఏమైనా కొట్టేసావా కొట్టేయడానికి ట్రై చేసా కొట్టేసాను కూడా ఏవి ఇయర్ రింగ్స్ కొట్టేసా ఎంత కొట్టేస్తే ఎవరికి తెలుస్తుంది చెప్పు పాపం కొట్టేయడానికి కాస్ట్ ఎందుకు టూటీ ఫ్రూటీ వేస్తున్నాను స్వీటీ నువ్వు ఇంత క్యూట్ గా చెప్తుంటే నా హార్ట్ అలా మెల్ట్ అయిపోతుంది నువ్వు ఇంత క్యూట్ గా మాట్లాడుతుంటే నాకు కూడా మెల్ట్ అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది తెలుసా ఏ గ్యాప్ లో ఏమైంది తిను నా నువ్వు మా మమ్మీకి అదే భయం నేను చేసేదానికన్నా తినేది ఎక్కువ ఉంటాయండి కొంచెం మాకు కూడా ఆడుకుంటుంది అయినా నువ్వు ఇది తినాలి కదా నువ్వు కూడా తింటావు కడుపు ఖాళీగా ఉంచుకో ఇదంతా తినేస్తావు నువ్వే నాకు పెట్టుకుండా అంత బాగుంటుంది ఇది నాలుగు టూటీ ఫ్రూటీలకి కడుపు నిండిపోతుందా నేను ప్రేమతో ఇచ్చాను కదా బేబీ ఓకే బేబీ ఇంతకి ఇప్పుడు ఏం వేస్తున్నావు బేబీ ఇది నట్స్ అన్నమాట హెల్దీ కూడా ఉండాలి కదా ఓకే సో డ్రై ఫ్రూట్స్ హెల్త్ కూడా ఇంపార్టెంటేగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇది వేద్దాం టూ లేయర్స్ కింద వేద్దాం అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది సేమ్ ప్రాసెస్ వేసుకోవాలి కదా సేమ్ ప్రాసెస్ సో yes ఇందాకట్లాగా సేమ్ ప్రాసెస్ సెకండ్ లేయర్ లో కూడా వేసేసుకోవాలి అయిపోయే వరకు వెయిట్ చేసేద్దాం ఇవి ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ అయ్యాక తింటే ఇంకా యమ్మీగా ఉంటుంది కానీ అంతే నేను వెయిట్ చేయలేను కదా పైగా నీ చేతి వంట తినాలని
అలా వెయిట్ చేస్తూ ఉన్నా నేను. అంతేలే, ఎంతైనా పరిచయం కదా, ఎంతైనా నువ్వు నువ్వే కదా, క్యూట్గా స్వీట్గా స్వీటీతో వంటకం. అదే ఓ టైటిల్ పెట్టేసింది ఇప్పుడే. ఇవి కూడా నువ్వు కొన్ని తిని నాకు కూడా కొన్ని పెట్టు, దాంట్లో నా పాటు కూడా ఉంది. అండ్ టేస్టీ సేమియా శ్రీకన్ రెడీ. థ్యాంక్ యూ. హ్యాండిల్ విత్ కేర్. తిందాము, కానీ నేను తినాలంటే ఒక చిన్న ఫిట్టింగ్ ఉంది నీకు. నీ స్వీట్ స్వీట్ క్యూట్ క్యూట్ వాయిస్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడేస్తే అప్పుడు ఇంప్రెస్ అయితే తింటా. నేను నువ్వంటూ వేరే అన్నా నాకేవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతాను, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఎంత అమేజింగ్ గా పాడారా బాబా బాబా బాబా. నీలో ఒక సీక్రెట్ దాగి ఉన్నాడా? నిన్ను చూస్తే బయటకు వస్తున్నాడు. నన్ను చూస్తేనా? ఏ ఇంకెవరైనా చూస్తే బయటకు రాడా? నువ్వు అందంగా ఉన్నావు కదా, అందరు నీలాగా అయిపోరు కదా స్వీట్. అంటే ఇప్పుడు నన్ను పొగిడిందా? పొగడలే స్వీటి, నిజం చెప్పా. మా అలా వచ్చిన దగ్గర నుంచి నా హార్ట్ని అలా నెమ్మదిగా కరిగించేస్తుంది. ఇలా అయితే చాలా కష్టం. సో మరి లేట్ చేయకుండా తను కష్టపడి చేసిన సేమియా శ్రీకన్ టేస్ట్ చేసేద్దాం. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. సేమియా శ్రీకన్కి కావాల్సిన పదార్థాలు సేమియా, కండెన్సన్ మిల్క్, పంచదార పొడి, పెరుగు, టూటీ ఫ్రూటీ, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు. సేమియా శ్రీఖండ్ తయారు చేసుకునే విధానం, ముందుగా పొయ్యి వెలిగించి నెయ్యి వేసి ఆ నెయ్యి కరిగిన తర్వాత సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కండెన్సర్ మిల్క్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో పెరుగు, పంచదార పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లో ఫ్రై చేసుకుని కండెన్సర్ మిల్క్ కలిపిన సేమియా వేసి పైన పంచదార పొడి కలిపిన పెరుగును వేసుకుని ఆ పెరుగుపై టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి అలానే అన్నిటిని మళ్ళీ లేయర్స్ లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ స్వీట్ సేమియా శ్రీఖండ్ రెడీ.